గాంధీ గారు చెప్పిన మాట గుర్తు చేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు పులివెందులకు వెళ్లారు. పులివెందుల్లోనే ఒక సభ పెట్టారు. ఆ సభలో వివేకానందరెడ్డి గారి ప్రస్తావన తీశారు. వివేకానందరెడ్డి గారి ప్రస్తావన తీసి ఆయన ఒక్క మాట అయినా వివేకానందరెడ్డి గారి గురించి ఒక్క మంచి మాట కూడా ఆయన మనసులో నుంచి నోట్లో నుంచి రాలేదు. ఆయన చెప్పగలిగినదల్లా వివేకానందరెడ్డి గారికి రెండో పెళ్ళయిందట, ఇంకో సంతానం ఉందట. అంతకు మించి వివేకానందరెడ్డి ఒక ప్రజానాయకుడు అని గాని, ఎవరైనా సమస్యతో వస్తే వాళ్ళను ఉట్టి చేతులతో పంపేవాడు కాదని గాని, రాజశేఖర్ రెడ్డి గారి తమ్ముడని కాదు, అసలు ఆఖరి క్షణం వరకు వైసీపీ పార్టీ కోసం ప్రచారం చేశాడని గాని, ఒక్క మంచి మాట అయినా వివేకానందరెడ్డి గారి గురించి జగన్మోహన్ రెడ్డి గారి నోట్లో నుంచి రాలేదు అంటే ఎంత ఆశ్చర్యం. ఎక్కడికి పోతున్నారు? ఎలా తయారయ్యారు? వీళ్ళేమో వివేకానందరెడ్డి గురించి మాట్లాడొచ్చట, హత్య గురించి మాట్లాడొచ్చట, మేమెవ్వరము మాట్లాడకూడదని కోర్టుకెళ్ళి ఆర్డర్ తీసుకొచ్చారు. ఇది న్యాయమేనా? ఇది ధర్మమేనా? ఏం చెప్తున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు అవినాష్ గురించి మాట్లాడుతూ, అవినాష్ అమాయకుడట, అవినాష్ చిన్నవాడట, మేమందరము కలిసి అవినాష్ రెడ్డి భవిష్యత్తును పాడు చేస్తున్నాము అట. మేము అవినాష్ రెడ్డి భవిష్యత్తును పాడు చేసే వాళ్ళమే అయితే, మీరు ఎంపీగా నిలబెట్టినప్పుడు వివేకానందరెడ్డి గారు వద్దు వద్దు అని చెప్పినా, మీరు ఎంపీగా నిలబెట్టినప్పుడు మేమెవరము కాదనలేదే. మేము అవినాష్ రెడ్డి భవిష్యత్తు పాడు చేసే వాళ్ళమే అయితే, వివేకానందరెడ్డి గారు చచ్చిపోయిన రోజే చంపింది అవినాష్ అని మేము ఆరోపించలేదే. మాకేం అవసరం ఉంది అవినాష్ భవిష్యత్తును పాడు చేయడానికి? ఏం చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు బహిరంగంగానే ఈరోజు చెప్తున్న మాట, అవినాష్ అమాయకుడు అని నేను నమ్ముతున్నానట, అందుకే ఎంపీ టికెట్ ఇచ్చాను అట. ఎందుకు నమ్ముతున్నారన్నా జగనన్న గారు అంత గుడ్డిగా అని అడుగుతున్నాం. మీకు దేవుడు ఇంగితం ఇయ్యలేదా? మీకు ఆలోచించుకునే శక్తి లేదా? గుడ్డిగా ఎందుకు నమ్ముతున్నారు? సిబిఐ అన్ని ఆధారాలు చూపుతుంది కదా. చంపిన వాళ్ళు, చంపించిన అవినాష్ గారు ఇద్దరు గూగుల్ టేక్అవుట్స్ లో వాళ్ళ లొకేషన్ మ్యాచ్ అవుతుంది అని చెప్తున్నారు కదా. మరి ఎందుకు నమ్మటం లేదు? అవినాష్ గారు చంపిన వాళ్ళు లావాదేవీలు జరిగాయి, డబ్బు ట్రాన్సాక్షన్ జరిగింది, అడ్వాన్స్ తీసుకున్నారు అని సిబిఐ సాక్ష్యాలు చూపుతున్నా కూడా మీరు గుడ్డిగా ఎందుకు నమ్ముతున్నారు? ఫోన్ కాల్ రికార్డ్స్ ఉన్నాయి, చంపిన వాళ్ళు అవినాష్ రెడ్డి గారు ఇద్దరి కాల్ రికార్డ్స్ మ్యాచ్ అవుతున్నాయి అని సిబిఐ సాక్ష్యాలు చూపుతున్నా కూడా ఈరోజు ఎందుకు గుడ్డిగా నమ్ముతున్నారు జగనన్న గారు అని అడుగుతున్నాం. మీకు అన్ని తెలిసి కూడా అవినాష్ను కాపాడుతున్నారు అంటే మీకు ఏ అవసరం ఉంది కాపాడుతున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. అవినాష్ రెడ్డి గారు అక్యూస్డ్ గా సిబిఐ చేర్చినా కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు, జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని సంవత్సరాలు అవినాష్ రెడ్డిని కాపాడాడో సమాధానం చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అక్యూస్డ్ గా ఉన్న అవినాష్ రెడ్డినే ఎందుకు టికెట్ ఇచ్చారో జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. అంతేకాదు, సాక్షి ఛానళ్లు చనిపోయింది వివేకానంద రెడ్డి. ఆఖరికి ఎంత ఘోరంగా ఆయన మెదడు మీద 7 సార్లు గొడ్డలితో నరికి 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 చంపితే ఆఖరికి ఆ ఎముకలు బయటకు వచ్చి, ఆ మెదడు కూడా బయటకు వచ్చి ఇల్లంతా రక్తం ఉంటే సాక్షి ఛానల్లో మాత్రం గుండెపోటతో చచ్చిపోయారు అని ఎందుకు చెప్పిందో జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో లేనప్పుడు సిబిఐ ఎన్క్వైరీ కోరి అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి అయ్యాక ఎందుకు సిబిఐ ఎన్క్వైరీ వద్దంటున్నారో జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. అంతేకాదు, అవినాష్ రెడ్డి గారు కూడా చెప్పాలి. లొకేషన్ను పిన్ పాయింటెడ్ గా మీది అని చూపిస్తుంటే గూగుల్ టేక్అవుట్స్ లో 50 అడుగుల నుంచి 1000 అడుగుల వరకు తేడా చూపిస్తుంది అని మీరు అంటున్నారే, మరి తేడా చూపించకుండా మీ ఇంట్లోనే ఎందుకు చూపిస్తుందో అవినాష్ రెడ్డి సమాధానం చెప్పాలి. వాళ్ళే చెప్తున్నారే రవీంద్రనాథ్ రెడ్డి గారు సాక్ష్యాలు తుడిచేస్తున్నారట, అవినాష్ రెడ్డి అమాయకంగా నిలబడి చూస్తున్నారట. ఏమైనా అర్థం ఉందా? అమాయకంగా ఎందుకు నిలబడి చూస్తున్నారండి? సాక్ష్యాలు తుడిపేస్తుంటే మీకు ఆ మర్డర్లో మీ చెయ్యి లేకపోతే అని అడుగుతున్నాం. మీరే ఒప్పుకుంటున్నారే, మరి అలాంటప్పుడు మీకు శిక్ష పడాల్సిన అవసరం లేదా? మీకు శిక్ష పడకపోగా ఈరోజు మళ్ళీ వాళ్ళకే టికెట్ ఇస్తున్నారు అంటే మళ్ళీ గెలవాలట, అధికారం అడ్డుపెట్టుకొని మళ్ళీ వాళ్ళకు జైలు పోకుండా కాపాడుకోవాలట, మళ్ళీ ఇట్లా సత్య చేసిన అక్యూస్డ్ వాళ్ళు చట్టసభల వరకు పోవాలట. ఏం జరుగుతుందన్నా మన